సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న ఓ రైలులోని బోగి నుంచి మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్ లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్న రైలు బోగి నుంచి మంటలు చెలరేగాయి. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ మీదకొస్తున్న అదనపు ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, బోగి మంటలు చెలరేగిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. దాన్ని మంటలు ఆర్పివేస్తున్న సిబ్బంది దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్నటువంటి ఓ రైల్లోని బోగి నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఏసీ కోచ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్నటువంటి రైలు బోగి నుంచి మంటలు వచ్చాయి. వాషింగ్ కి వెళ్లి ప్లాట్ఫామ్ మీదకొస్తున్న అదనపు ఏసీ బోగిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఇక వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు, మంటలను ఆర్పివేస్తున్న దృశ్యాలు కూడా సిబ్బంది చూస్తున్నాం. రైలు బోగిలో మంటలు వస్తున్నటువంటి దృశ్యాలు మరొక బాక్స్ లో చూడొచ్చు. ఇక వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది ఆ మంటలన్నింటినీ ఆర్పివేశారు. అది అవసరం లేదు, క్లోజ్ చేసే ఇదేంశానికి సంబంధించి ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిరణ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న ఆ రైలులోని బోగి నుంచి మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రస్తుతం పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఝాన్సీ రాణి, ఇటు మెట్టుగూడ ఇటు వాషింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో అక్కడ సంబంధించి కూడా రెండు బోగీలకు సంబంధించి, ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలకు సంబంధించి వాషింగ్ చేస్తున్న సందర్భంలో ఒకసారిగా ఆ బోగీల నుంచి కూడా అటు షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. వెంటనే ఇప్పుడు ఘటనకు సంబంధించి స్థానికులు ఇటు రైల్వే అధికారులకు సమాచారం ఏంటో హుటాహుటిన కూడా ఈ ప్రాంతానికైతే ప్రశ్నకి చేరుకోవడం అయితే జరిగింది. వెంటనే ఇటు రైల్వే ఉన్నతాధికారులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకోవడంతో కూడా పెను ప్రమాదం తప్పినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఇటు మెట్టుగూడ వాషింగ్ ప్లాట్ఫామ్ సంబంధించి కూడా వివిధ ట్రైన్లకు సంబంధించి వాషింగ్ చేసేందుకు ఈ ప్రాంతానికి తీసుకొస్తుంటారు. ప్రస్తుతానికైతే ఆ రెండు బోగీలకు సంబంధించి వాషింగ్ పూర్తి చేసుకుని తిరిగి ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్న సందర్భంలో కూడా ప్రస్తుతానికైతే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. స్ఫూర్తిగా రెండు బోగీలు కూడా మంటలకి అగ్నికి ఆహుతైనట్టుగా మన సమాచారం ఉంటుంది. ఒకసారిగా మెల్లగా ముందుగా క్రాక్స్ వచ్చినట్టుగా తెలుసు. క్రాక్స్ తర్వాత దట్టమైన పొగలు అలుముకోవడం, పొగల తర్వాత మంటలు వ్యాపించడంతో ఒకసారిగా ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే వాషింగ్ ప్లాట్ఫామ్ సంబంధించిన ప్లాట్ఫామ్ మీద ఆగి ఉన్న వాషింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్తున్న సందర్భంలో కూడా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ఝాన్సీ రాణి, థ్యాంక్ యూ కిరణ్.